నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి మనకి 35,000 వరకు పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే మన ఛానల్లో అయితే తెలుసుకున్నాం. అయితే అప్పటి వరకు మీరు ఆ వీడియో అయితే చూసుండకపోతే ఆ వీడియో లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో పైన కార్డ్స్లో కూడా వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఆ వీడియో అయితే చూస్తే ఏదైతే ఏజ్ లిమిట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కేటగిరీ వైజ్ పోస్టులు, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక ఈ వీడియోలో మనం ఏదైతే ఎన్టీపీసీకి సంబంధించిన పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1 ఉంటుందో దానికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1-2019 అని కనబడుతుంది. మనకి చూసుకుంటే ఏవైతే ఎన్టీపీసీకి సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందో వీటిలన్నిటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1 అనేది కామన్గా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ అంటే గంటన్నర సమయం అయితే ఉంటుంది. ఇందులో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ అభ్యర్థులకి 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్స్ ఉంటారో వారికి చూసుకుంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అనేది ఎగ్జామ్ టైం అయితే ఉంది. దీనికి చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక సిలబస్లో ఏ టాపిక్స్ ఉంటాయో చూద్దాం. ఈ టాపిక్స్ అనేవి ఓన్లీ నేను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1కి మాత్రమే చెప్తున్నాను. ఇవి మనకి చూసుకుంటే గ్రాడ్యుయేషను, అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులకైతే సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం మ్యాథమెటిక్స్కి చూసుకుంటే మ్యాథమెటిక్స్లో మనకి నెంబర్ సిస్టము, డిసిమిల్సు, ఫ్రాక్షన్సు, ఎల్సీఎము, హెచ్సీఎము, రేషియో అండ్ ప్రిపోర్షన్సు, పర్సంటేజు, మెజర్సు, టైమ్ అండ్ వర్కు, టైమ్ అండ్ డిస్టెన్సు, సింపుల్ అండ్ కాంపోనెంట్ ఇంట్రెస్టు, ప్రాఫిట్ అండ్ లాసు, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రైగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఎక్సెట్రా అని మెన్షన్ చేశారు. ఇవి చూసుకుంటే మనకి అర్థమెటిక్లోకి అయితే వస్తాయి. దీనికి సంబంధించి మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. మనకి ఎగ్జామ్ చూసుకుంటే డైరెక్ట్గా అయితే ఇంగ్లీష్లో అయితే ఉంటుంది క్వశ్చన్ పేపరు. మనకి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో అయితే ప్రిపేర్ అవ్వచ్చు సిలబస్, లేదా తెలుగులో అయినా ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంది. ఇందులో చూసుకుంటే మనకి అనలాజిస్, కాంప్లేషన్ ఆఫ్ నెంబర్సు అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగు, డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్సు, సిమిలారిటీసు, డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటిక్స్, సినోనమ్స్, జంబ్లింగు, వెనమ్ డయాగ్రామ్స్, పజిల్సు, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంటు, కంక్లూజను, స్టేట్మెంటు, కోర్స్ ఆఫ్ యాక్షను, డిసిషన్ మేకింగు, మ్యాప్సు, ఇంటర్నేషనల్ ఆఫ్ గ్రాఫిక్స్ ఎక్సెట్రా అయితే ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి. దీనికి కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఇందులో చూసుకుంటే మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్సు, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మాన్స్టూమ్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సు, ఇవి మనకి 10th క్లాసు CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజిక్సు, సోషల్ అండ్ ఎకనామిక్సు, జియోగ్రఫీ ఇన్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పొలిటీ అండ్ గవర్నెన్సు, కాన్స్టిట్యూట్ అండ్ పొలిటికల్ సిస్టము, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంటు, ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా, యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్సు, ఎన్విరాన్మెంట్ ఇష్యూసు, కన్సర్నింగ్ ఇండియా అండ్ వరల్డ్ ఎట్ లార్జ్ బేసిక్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్సు, కామన్ అబ్రివేషన్సు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనలైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫ్లోరు అండ్ ఫారెన్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. మనకి చూసుకోవచ్చు ఈ విధంగా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి జనరల్ అవేర్నెస్లో టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అవైలబిలిటీ వేరియస్ కేటగిరీస్ అని మెన్షన్ చేశారు. అంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి మెన్షన్ చేశారు. ఎవరైతే అన్రిజర్వ్డ్కి సంబంధించి ఉంటారో క్యాండిడేట్స్, వారికి 40% అనేది క్వాలిఫైయింగ్ మార్క్సు. EWS అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా 40% అనేది క్వాలిఫైయింగ్ మార్క్సు. OBC నాన్ క్రిమినల్ ఇయర్కి చూసుకుంటే 30% అనేది క్వాలిఫైయింగ్ మార్క్సు. SCకి, ST కి చూసుకుంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి. SCకి చూసుకుంటే 30%, ST కి చూసుకుంటే 25%గా మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటారో వారికి 2% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్లో రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఈ రిలాక్సేషన్ అనేది మనకి ఏదైతే అన్రిజర్వ్డ్, OBC దానితోపాటు SC ST ఉందో వాటికి సంబంధించి అయితే అప్లికేబుల్ అవుతుంది. అదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉందో దానికి సంబంధించి మాత్రమే సిలబస్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము.
ప్రస్తుతానికి మనకి ఇదైతే సరిపోతుంది. మనకి 3 నెలల్లో అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయితే జరుగుతుంది, తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అయితే తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతాన్ని మనం ఏదైతే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉందో ఈ NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏదైతే నెగిటివ్ మార్కింగ్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఈ సిలబస్కి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కూడా మీకు 1 or 2 డేస్లో అయితే మీకు తీసుకొచ్చి చూపిస్తాను, అంటే మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తాను. ఆ బుక్స్ అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సిలబస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసారో ఆ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా ద్వారా వచ్చే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని ప్రయత్నించండి.